ప్రకాశం జిల్లా చీరాల ఐఎంఏ హాల్లో నియోజకవర్గ స్థాయిలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి సీనియర్ నేత కర్ణం బలరాం కృష్ణమూర్తి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు అందరూ పనిచేయాలని పలువురు టీడీపీ నాయకులు సూచించారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఓటర్ల వివరాలు సేకరించాలని చెప్పారు. తొలిసారి నిర్వహించిన సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్ణం వెంకటేష్ మాట్లాడుతూ తన తండ్రి బలరాం కృష్ణమూర్తి రాజకీయ జీవితం చీరాల నుండే ప్రారంభమైందని పేర్కొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం మేరకు చీరాలలో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రికి చీరాల స్థానాన్ని బహుమతిగా ఇవ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, సినీ నటులు కొల్ల అశోక్ కుమార్, ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, పొన్నూరు మున్సిపల్ చైర్మన్ సజ్జా హేమలత, టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు, ఎడంబాలాజీ, ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, డేటా నాగేశ్వరరావు, జెడ్పీటీసీ పృథ్వీ అరుణ పాల్గొన్నారు. మన అన్నగారు పాలెటి రామారావు గారు కానివ్వండి, అన్నగారు బాలాజీ గారు కానివ్వండి, సజ్జా గారు కానివ్వండి, అదేవిధంగా మన హేమలత గారు కానివ్వండి, సజ్జా వెంకటేశ్వర గారు కానివ్వండి, అదేవిధంగా జంజనం శ్రీనివాసరావు గారు కానివ్వండి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి కూడా ఉన్న కమిటీ సభ్యులు కానివ్వండి, అందరూ పేరు పేరున అందరూ కూడా నాన్నగారికి సహకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఆయన రాజకీయ జీవితం మొదలైంది చీరాల్లో. ఈరోజున్న పరిస్థితుల్లో 4 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఆయన ఉన్నారు. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చేశారు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఆయన అవసరం కాబట్టి, అదేవిధంగా అన్నలందరూ కూడా ఆయన వస్తే బాగుంటుందని చెప్పి కోరుకున్నారు కాబట్టి నాన్నగారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కృష్ణమూర్తి వంతు ఒక ధైర్యం, ఇవన్నీ కూడా చీరాల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆ క్రమంలో నాన్నగారు కూడా ఇక్కడ అలవాటు. ప్రకాశం జిల్లాలో గెలవబోయే మొట్టమొదటి సీటు చీరాలని చెప్పి అందరూ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లాలోనే మంచి మెజారిటీ తెచ్చే సీటు చీరాలని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి సోదరులారా, దానికి